జగన్మోహన్ రెడ్డికి కర్మ ఫలితం అంటే ఏంటో ఈ రోజు తెలిసి వచ్చింది. నిన్నటి వరకు 151 సీట్లు వచ్చాయనే అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉన్నటువంటి చంద్రబాబు గారిని కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నేతలను కానివ్వండి, అనేక రకాలుగా అవహేళన చేస్తూ పగలబడి నవ్వినటువంటి జగన్మోహన్ రెడ్డి 151 మందిని గెలిపిస్తే ప్రజా సమస్యల గురించి మాట్లాడటం మానేసి వాళ్ళతో చెక్కభజన చేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి. వాస్తవానికి ప్రతిపక్ష హోదా లేకపోవడంతో ఆయన నడుచుకుంటూ రావాలి. అసెంబ్లీ గేట్ దగ్గర కారు ఆపేస్తారు, కానీ బ్రతిమిలాడితే లోనకి రానిచ్చారు. అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఎక్కడొస్తే అక్కడ చేయాలా, కానీ బ్రతిమిలాడితే మంత్రుల తర్వాత జగన్మోహన్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. చివరికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి తలెత్తుకుని రాలేక వెనక గేట్ నుంచి దొడిదారిని వచ్చాడు. అసెంబ్లీకి అందరూ ముందు గేట్ నుంచి వస్తే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెనక గేట్ నుంచి లోనకు రావాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. సరే, వచ్చిన వ్యక్తి సభలోకి అడుగు పెట్టాడంటే ముఖం చెల్లల. 164 మంది సభ్యుల ముందు జగన్మోహన్ రెడ్డి తల ఎత్తుకోలేకపోయాడు. రాజకీయాల్లో గెలుపోవటములు సహజం, కానీ ఆ రోజు నువ్వు చేసిన పనికి ఈరోజు తలెత్తుకోలేకపోయావు. ఆ రోజు నువ్వు సభను గౌరవంగా నడుపుకుంటుంటే ఈరోజు నువ్వు ఒక్కడవే గెలిచినా 11 మంది గెలిచినా సభలో గౌరవంగా వెళ్ళేవాళ్ళు. కానీ ఆ రోజు చంద్రబాబు గారిని సభ సాక్షిగా అవమానించిన నువ్వు ఈరోజు సభలో అడుగు పెట్టలేకపోయావు. డైరెక్ట్గా తన ఛాంబర్లోకి వెళ్ళిపోయి కూర్చుని తరువాత తన ప్రమాణ స్వీకారానికి 1 నిమిషం ముందు మాత్రమే లోనకు వచ్చాడు. అది కూడా జగన్మోహన్ రెడ్డి పేరు అంటే ఎంత వణుకు పడుతుందో చూడండి. అక్కడ నుంచుని ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి కాళ్ళు చేతులు ఆడట్ల అంత వణుకు వచ్చేసింది. వాళ్ళ ముందు ప్రమాణ స్వీకారం చేయాలంటే అంత వణుకు వచ్చేసింది. ఆయన పేరు ఆయనే మర్చిపోయాడు. పోనీ చదవటం లేదో పొరపడ్డాడంటే ఆయనకి ఎలాగ తెలుగు రాదు కాబట్టి సరే పోనేలా అనుకుందాం. తన పేరేంటో కూడా తాను మర్చిపోయిన పరిస్థితి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అను నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనందున అని మాట్లాడాలా, కానీ జగన్మోహన్ రెడ్డి అనేది రెడ్డి ఎత్తేశాడు. వైఎస్ జగన్మోహన్ అను నేను అని మాట్లాడి తరువాత నాలిక గరుచుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అను నేను అని చెప్పి తిరిగి రెండవసారి పలకాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు 175 మంది అక్కడ ఆ ప్రమాణ స్వీకారం చేస్తే ఎవరూ కూడా పేరుని రెండవసారి పలకల. నీ పేరు నీకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది అంటే భయం, ఒంట్లో వణుకు, బెరుకు, అందుకే కదా రాలేకపోయావు. సరే అయిపోయింది. ప్రమాణ స్వీకారం తరువాత తన సీట్లో 1 నిమిషమైనా కూర్చుని వెళ్ళాలి, అది పద్ధతి. కానీ జగన్మోహన్ రెడ్డికి ముఖం చెలక ప్రమాణ స్వీకారం చేసి అటు నుంచి అటు వెళ్ళిపోయాడు తప్ప తనకు కేటాయించిన సీట్లో కూర్చునే ప్రయత్నం కానీ ధైర్యం కానీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు. అంటే జగన్మోహన్ రెడ్డిలో ఎంత వణుకు పుడుతుంది, జగన్మోహన్ రెడ్డిలో ఎంత భయం పుడుతుంది అనేది ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు అసెంబ్లీ అప్పుడు చంద్రబాబు గారిని నానా మాటలు అని, అసలు రాజకీయాలతో సంబంధం లేని భువనేశ్వరి గారిని నానా మాటలని, నారా లోకేష్ ఎంత అవహేళన చేశారు, దొడ్డిదారిని వచ్చాడని, మంత్రి పదవులు తీసుకున్నాడని, మంగళగిరిలో ఓడిపోయాడని, కొడుకుని గెలిపించుకోలేకపోయాడని అలా రకరకాల మాటలు మాట్లాడారు. ఈరోజు దర్జాగా, ధైర్యంగా, నిజాయితీగా రాష్ట్రంలోనే 3వ అత్యధిక మెజార్టీ. ఆ మెజార్టీతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మెజార్టీ 61,000, నారా లోకేష్కి వచ్చినటువంటి మెజార్టీ 91,000. జగన్మోహన్ రెడ్డి తన కడపలో ఏదైతే పులివెందులో పోటీ చేశాడో అక్కడ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం 40% మంది ఉన్నారు, కానీ మంగళగిరిలో నారా లోకేష్ సామాజిక వర్గం 2% మంది కూడా లేరు. అంటే ప్రజలందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు నారా లోకేష్ ని భారీ మెజార్టీతో గెలిపిస్తే 40% సొంత కులం ఉన్నటువంటి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలవటానికి ముఖ్య మూలికి 60,000 మెజార్టీతో గెలిచాడు. గతంలో 90,000 మెజార్టీతో గెలిచాడు, ఇప్పుడు 60,000కు పడిపోయాడు. అంటే పరిస్థితులు ఎంత దారుణంగా మారాయి అనేది జగన్మోహన్ రెడ్డికి దీన్ని బట్టి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ నిన్నే ఎత్తేసాడు, చేతులు రెండు ఎత్తేసాడు అసెంబ్లీ సమావేశాలకు నేను రాను జంపని. ఎందుకనంటే అంతమంది ముందు మనకేదో జరుగుతుందనే నమ్మకం నాకు లేదు, మీరు కూడా అలాంటి ఆశలేం పెట్టుకోవద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్వయంగా నిన్న మాట్లాడిన పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పదలుచుకున్నాడు, అసెంబ్లీ సమావేశాలకు నేను రాబోను. సిగ్గు శరం ఉంటే రావాలి నువ్వు. గతంలో చంద్రబాబు గారు అంటే నువ్వు అవమానించావు కాబట్టి సవాల్ చేసి ఆయన బయటికి వెళ్ళి ఈరోజు ముఖ్యమంత్రిగా అడుగు పెడతానని సవాల్ చేసి ముఖ్యమంత్రిగా అడుగు పెట్టాడు. నిన్నేం అవహేళన చేయలేదే, నిన్నేమీ చేయలేదే, అసెంబ్లీ గేటు బయట నుంచి నడిచి రావాల్సిన నిన్ను లోనకి రానిచ్చారు, అందరిలో ఎక్కడో ఎనకమాలు కూర్చోవాల్సిన నిన్ను ముందు వరుసలో కేటాయించారు, ఎప్పుడో ప్రమాణ స్వీకారం చేయాల్సిన నీకు ముందు మంత్రుల తర్వాత ఒక ప్రోటోకాల్ ప్రకారం ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇచ్చారు. వాస్తవానికి ఈ ప్రతిపక్ష హోదా లేదు, నీకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, ఇతర ఎమ్మెల్యేలతో పాటు నువ్వు కూడా ఒక ఎమ్మెల్యే, నిన్ను అలాగే ట్రీట్ చేయాలా. ఎక్స్ ముఖ్యమంత్రి అయితే అయ్యి ఉండొచ్చు, అది అయిపోయింది. నీకు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు.
సో జగన్మోహన్ రెడ్డి ఈసారి అసెంబ్లీలో తను ఫేస్ చేయడానికి భయపడి పారిపోయాడు. అసెంబ్లీలో తనకు కేటాయించిన సీటులో ఒక్క నిమిషం కూడా ఆ సభ్యుల ముందు, తెలుగుదేశం పార్టీ సభ్యుల ముందు, నారా లోకేష్ ముందు, ముఖ్యంగా చంద్రబాబు గారి ముందు జగన్మోహన్ రెడ్డి సీట్లో కూర్చోలేకపోయాడు. కూర్చోలేకనే ఈరోజు సభ కరెక్ట్గా పేరు చదివే సమయానికి రావటం, ప్రమాణ స్వీకారం చేయటం, నెక్స్ట్ వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వెళ్ళిపోవటం, పైగా వాస్తవానికి ప్రమాణ స్వీకారం చేసిన అందరూ కూడా ప్రోటెం స్పీకర్ దగ్గరికి వెళ్ళి ధన్యవాదాలు తెలుపుతారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి మొఖమాటంగా వెళ్ళాడు. వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏమవుద్ది, వెళ్ళకపోతే ఏమవుద్ది అని ఒక సందిగ్ధంతో ఇక తప్పని పరిస్థితుల్లో ఆ ప్రోటెం స్పీకర్గా ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరి గారి వద్దకి వెళ్ళి అభివాదం చేశాడు. అక్కడ కూడా ఒక 10 సెకండ్ల నుంచి 15 సెకండ్లు మాత్రమే ఉన్నాడు. ఆ తర్వాత నుంచి దిగి మళ్ళీ తిరిగి తన ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు. బహుశా ఆ ఛాంబర్ నుంచి లేచి ఇంటికి వెళ్ళిపోవచ్చు కూడా, ఎందుకంటే ఆయనకేమీ అసెంబ్లీ సమావేశాల్లో కూర్చునే దమ్ము కానీ ధైర్యం కానీ, వీళ్ళని 164 మంది కూటమి సభ్యుల్ని ఫేస్ చేసే దమ్ము కానీ ధైర్యం కానీ జగన్మోహన్ రెడ్డికి లేవు. ఏది ఏమైనా ఆ రోజు చంద్రబాబు గారిని ఘోరంగా అవమానించిన జగన్మోహన్ రెడ్డి కనీసం ఈరోజు అసెంబ్లీలో కూర్చునే ధైర్యం కూడా చేయలేక ప్రమాణ స్వీకారం చేసి వెంటనే పారిపోయాడని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే బాగా నడుస్తున్నాయి.